ఒక పెద్ద అంశాన్ని మనం సమాధానం చెప్పలేనప్పుడు చిన్న చితక అంశాలు బోలెడన్ని లైన్లోకి తీసుకురావచ్చు. అందులో ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ వంతెన కూలింది, ఇక్కడ బిల్డింగ్ కూలింది, అది కూలగొడతాం, ఇది కూలగొడతాం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటా, అది అధికారంలో వచ్చినా తప్పేం లేదు, ప్రజలు చూసుకోవాల్సిన అంశం. దాంట్లో వీళ్ళు ఓడగొట్టాలని నేను ఎప్పుడు అన్నా, కానీ అబద్ధాల అంశం మీద మాత్రం మనం మాట్లాడుకోవాలి. అందులో ప్రధానమైనటువంటి అంశం టెక్నాలజీ. రాజీవ్ గాంధీ లేకపోతే అసలు టెక్నాలజీ ఇండియాలో వచ్చేది కాదు. ఎస్, వెరీ గుడ్, అంగీకరిద్దాం. కంప్యూటర్లు రాజీవ్ గాంధీ హయాంలో ఇనాగ్రేట్ అయింది, వెరీ గుడ్, అలాగే నేను ఒప్పుకుంటా. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి చోట్లకి ఈ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు రావడానికి బీజం పడింది అప్పుడే. ఎందుకంటే వాళ్ళు ఎస్టిమేట్ చేసుకున్నటువంటి సిస్టమ్, అప్పుడు వాతావరణ రీత్యా వాళ్ళ స్టోరేజీలకి వీటి కోసం సిస్టమ్స్ డిస్ట్రాయ్ కాకుండా ఉండడానికి పనికొచ్చేటటువంటిది అన్నది మంచిది. ఆ టైంని వినియోగించారు చక్కగా దక్షిణాది ప్రాంతం అభివృద్ధికి, ఈవెన్ ముంబై లాంటి వాటి అభివృద్ధికి కూడా, ఉపాధి కేంద్రాల కింద మారడానికి అది ఒక మంచి ఛాయిస్ అయింది. మన నేను కూడా అప్రిషియేట్ చేస్తాను, అది అవసరం కూడా, మంచి చేసిన వాళ్ళని అభినందించాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ దేశంలో ఇవాళ కొత్తగా ఉన్న యువతరానికి ఏం తెలియదు కాబట్టి నడుస్తుంది. నా వయసు ఉన్నటువంటి వాళ్ళని అడిగితే దూరదర్శన్ తప్పేది వరకు టీవీ ఉండేదే, ఆల్ ఇండియా రేడియో తప్పించి ఇంకొక రేడియో ఉండేదే, ఆ దూరదర్శన్ ఒక డిష్ ఎట్టుకుని దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కింద నుంచి కేకలేయాలి, ఆ లైట్ వచ్చిందిరా వచ్చింది వచ్చిందిరా అని, మళ్ళీ ఆ పోయింది పోయింది పోయిందిరా అని చెప్పి ఒక గంట సేపు ఎంత బిగిచ్చి చేసినా అట్లాగే ఉంది. చిన్న గాలి వచ్చిందంటే పోతుంది దూరదర్శన్. అందులో పోయిన ఏం ప్రోగ్రాములు ఉండేది, వారానికి రెండు తెలుగు ప్రోగ్రాం, ఎన్నేళ్ళు అది, ఎన్ని దశాబ్దాలు, ఏళ్ళు కూడా కాదు, 47లో స్వతంత్రం వస్తే మనకి ఎన్నేళ్ళు పట్టింది. రాజీవ్ గాంధీ హయాంలో కూడా ఎందుకు లేదు పోనీ, ఇందిరా రాజీవ్ గాంధీ హయాంలో కూడా ఎప్పుడు వచ్చింది అది, ప్రైవేట్ ఛానల్స్ సిస్టమ్, అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ప్రైవేట్ ఛానల్స్కి ప్రోగ్రామ్స్కి అనుమతించారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో జెమినీ ఈటీవీ, అప్పుడు కూడా అప్లింకింగ్ ఫెసిలిటీ ఫస్ట్లో ఇక్కడ ఉండేది కాదు, ఇక్కడ ఛానళ్ళ వరకు పర్మిషన్ ఇచ్చారు, అప్లింకింగ్ ఫెసిలిటీ ఉండేది కాదు. అప్లింకింగ్ ఫెసిలిటీ శ్రీలంక నుంచినేమో ఈటీవీ నడిపేది, సిలోన్ నుంచి, అదే సందర్భంలో జెమినీ వాళ్ళు వచ్చినేమో సింగపూర్ నుంచి నడిపేవాళ్ళు. ఇది నాడు జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఆ తర్వాత అదే వాజ్పేయి చివరిలో దీనికి క్లియరెన్స్ ఇచ్చేశారు, ఇది ఇండియాలో. అప్పుడే రామోజీ ఫిలిం సిటీలో అప్లింకింగ్ సిస్టమ్ పెట్టారు, అలాగే తమిళనాడులో సన్ నెట్వర్క్, అట్లా ఛానల్ పుట్టుకొచ్చినాయి ప్రైవేట్ ఛానల్. అట్లాగే ఆల్ ఇండియా రేడియో తప్పించి ఇంకోటి రాని టైంలో ఎఫ్ఎంలకి ఇచ్చింది ఎవరు, అటల్ బిహారీ వాజ్పేయి టైంలోనే కదా, అప్పటి నుంచి ప్రారంభమైనవే కదా ఎఫ్ఎంలు. ఇవాళ హాట్ హాట్ గురు, లేకపోతే రెడ్ ఎఫ్ఎం, దాని పేరేంటి, రకరకాలైనటువంటి ఎఫ్ఎం కేంద్రాలు ఉన్నాయి కదా, బిగ్ ఎఫ్ఎం ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చినాయి అవన్నీ, ఇవాళ ఏ ఊరుకు ఆ ఊరు రేడియో స్టేషన్లు ఎట్లా వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి వచ్చింది, ఎంతమందికి వినోదం వచ్చింది, ఎంతమందికి కాలక్షేపం నడిచిపోతుంది, ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చినాయి, ఎందుకు చేయలేకపోయింది. కాబట్టి టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఇవన్నీ అంటే ప్రజలకి కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నటువంటిది లేకుండా చూసి ఓన్లీ మేం చెప్పే జనం దగ్గరికి వెళ్ళాలి తప్పించి. ఇప్పుడు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో అంటే ప్రభుత్వం చెప్పింది తప్పించి వేరేది ఏముండేది కాదు. ప్రతిపక్షం ఏదైనా మీటింగ్ పెడితే ఒక లైన్ చెప్పేవాళ్ళు అన్నమాట మొహమాటానికి. అలాంటి దశ నుంచి ఇవాళ ఇంత స్వేచ్ఛగా నడుస్తున్నటువంటి వ్యవహారం మర్చిపోతే ఎట్లాగా.